కరోనా మహమ్మారి చాప కింద నీరులా ప్రవహిస్తున్న సమయంలో మండల ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని గుంటూరు జిల్లా నకరికల్లు మండలం ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోలీసు వారు వేసే ఫైన్ల కోసం కాకుండా తమను తాము కాపాడుకునే విధంగా మాస్క్ ధరించి బయటకు రావాలని కోరారు. అనవసరంగా గుంపులలో తిరిగి కరోనా బారిన పడకుండా ఉండాలని ఆయన సూచించారు. అలాగే నకరికల్లు మండలంలో ఈ రోజు నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకే వ్యాపార సంస్థలు తెరిచి ఉంటాయని, మళ్లీ 9 గంటలకే వ్యాపార సంస్థలు తెరుస్తారని ఎస్ఐ ఉదయబాబు తెలిపారు. అలాగే మే నెల 1వ తారీఖు నుండి 18 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరికి కూడా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ప్రభుత్వం వారు ఇస్తారని వారు తెలియజేశారు. పోలీసులు ఫైన్ వేస్తారనో లేకుంటే పోలీసు ప్రశ్నిస్తారనేటువంటి ఉద్దేశంతో కాకుండా ఒక బాధ్యతగా తప్పక అందరూ కూడా మాస్కులు ధరించి మాత్రమే బయటకు రావాలి. అది కూడా బయటకు వచ్చేటప్పుడు తప్పని పరిస్థితులు అయితే మాత్రమే బయటకు రండి తప్ప అనవసరంగా బయటకు వచ్చి బయట తిరిగి గుంపుల్లో తిరిగి కరోనా బారిన పడి ఇబ్బందులకి గురి కాకూడదని సందర్భంగా మండల ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి చేతులు జోడించి మీకు నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా మాస్కు సామాజిక దూరం పాటించండి. పోలీసులు ఫైన్ విధిస్తారనేటువంటిది ధోరణితో కాకుండా బాధ్యతగా మన వల్ల ఎదుటి వ్యక్తికి స్ప్రెడ్ అవ్వకూడదు లేదా ఎదుటి వ్యక్తి నుంచి మనకి ఈ యొక్క కరోనా బారిన పడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మాస్కులు పెట్టాలి తప్ప మేమేదో ఫైన్ ఇంపోజ్ చేస్తామని కాకుండా బాధ్యతగా తీసుకుంటారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు నుంచి మన మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా కేసులు పెరుగుతున్న ఉద్దేశంతో మండలం మొత్తం కూడా 3 గంటలకల్లా షాపులన్నీ క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా సహకరించి ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఎక్కువ మంది ఇబ్బందులకు గురి కాకుండా ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నా. అలాగే ప్రభుత్వం వారు 28వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ 18 సంవత్సరాల వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించమని చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకుని అవకాశం ఎక్కువ మంది వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సింది సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.